అఖండ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో హిందువులందరూ పోల్చే పండగ దసరా పండగ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండగ. ఈ పండగను ఉద్దేశించి మన బైసాపట్నంలో ఉన్నటువంటి దారాబ్జీ ఫ్యాక్టరీలో గల బోస్లే నారాయణరావు పటేల్ గారి యొక్క ఇంట్లో మన మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి సమక్షంలో ఇక్కడ ఆయుధాలకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. అస్త్ర శస్త్రాలకు ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి తన మనవడితో సహా హారతిని ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఓంప్రకాష్ రెడ్డ గారు, శంకర్ చంద్ర గారు, కాంగ్రెస్ పార్టీ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక అంతేకాకుండా నారాయణరావు పటేల్ గారు ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేద మధ్యతరగతి వాళ్ళు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యంతో ఉండలమ్మ, ప్రతి ఒక్కరికి చల్లగా ఉంచేటట్టు దీవించు తల్లి అని అక్కడ మొక్కడం జరిగిందన్నమాట. ఈ ముదల్ నియోజకవర్గంపై ఉన్నటువంటి చెడును కూడా తొలగించు తల్లి అని అక్కడ గుమ్మడికాయను కొట్టడం జరిగిందన్నమాట. అంతేకాకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి సుఖశాంతులతో ఉంచమ్మ, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించని అక్కడ మొక్కడం జరిగిందన్నమాట. నా ఖచ్చిత పూరా తుల గౌరీ కుమరా చందనా తీ కుంకేశ్వర తీరే జల. అదేవిధంగా ఒక బాధితురాలకి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను కూడా అందజేయడం జరిగింది.